ధర్మ అవగాహనం అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. వాలైకు అస్సలాం వరహ్మతుల్లాహి వబర్కాతు. మొదలన నా మరి ఒక ప్రశ్న మొదలన, కొందరు తల్లిదండ్రులు అన్నదమ్ములు కూతుర్లకు అక్క చెల్లెళ్లకు వరకట్నంతో సరిపెట్టేస్తుంటారు, ఆస్తిలో వారికి ఎలాంటి వారసత్వపు వాటా ఇవ్వరు, ఇది ఎంతవరకు న్యాయం? నిజంగా ఇది చాలా పెద్ద ముస్లిం సమాజం యొక్క రుగ్మత అని మనం చెప్పుకోవచ్చు. చాలా బాధాకరమైన సమస్య ఇది. ఇది ఖచ్చితంగా అవిశ్వాసం యొక్క సావాస దోషం వల్లనే వచ్చింది అని మనం బల్లగుద్ది మరి చెప్పగలం. ఎందుకంటే అటువైపు వారసత్వ ఆదేశాలు ఏమీ లేవు. ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎంత వాటి ఇవ్వాలి, అలాంటి ఈ యొక్క ఆదేశాలు, శాస్త్రీయబద్ధమైన ఆదేశాలు ఏమీ లేవు. కనుక వారు ఏది ఇవ్వాలనుకుంటే అది వరకట్న రూపంలో ఇచ్చేస్తూ ఉంటారు. అది వారి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని మనం తోలనాడడం అనేది మన ఉద్దేశం కానీ కాదు. అయితే మనం ముస్లింలు, వరకట్న సాంప్రదాయం ఇస్లామీయ సాంప్రదాయమే కాదు. అలాంటప్పుడు సాంప్రదాయం కాని ఒక దాన్ని సాంప్రదాయంగా చేసుకొని అందులో కాస్త కోసం ముట్టజెప్పేసి వారసత్వపు హక్కును సహా చేయడం అనేది మహాఘోరమైన నేరం. అయితే అధిక శాతం భారతదేశ సమాజంలో ముస్లింల మధ్య అనేది ఇదే విధమైన వాతావరణం మనకు కనబడుతుంది. తల్లిదండ్రులు చూసిన వారు అలానే ఉన్నారు, అలాగే అన్నదమ్ముళ్ళు కూడా వారు అదే రీతిన ఉన్నారు. కనుక వీలైనంత వరకు మనం మన అక్క చెల్లెల వారు, మన అక్క చెల్లెల మన రక్తం పంచుకు పుట్టిన వారు, వారికి అల్లా హక్కుగా ఇచ్చిన వాటిని మనం ఎలా సహా చేయగలం? రేపు అల్లా సుభానహతల నిలబెట్టి మనల్ని నిలదీస్తే అప్పుడు అల్లా సుభానహతల ఏ ముఖంతో మనం సమాధానం చెప్పుకోగలం? కనుక ఇలాంటి పనులు ఎవరైతే చేస్తున్నారో వారు అల్లాహకు భయపడి తోబా చేసుకొని వారి వారి యొక్క బంధుమిత్రులకు, ఎవరెవరైతే వారి యొక్క ఆస్తిలో వాటాదారులుగా ఉన్నారో లేదంటే హక్కుదారులుగా ఉన్నారో వారికి వారి హక్కును చేరవేసే యొక్క ప్రయత్నం చేయాలి. మరి ఒక ప్రశ్న వలన, పట్టణ ప్రాంతాల్లో తక్కువగా పల్లె ప్రాంతాల్లో ఎక్కువగా అనుమతి లేకుండా ఇండంలోకి ప్రవేశించడం ఎలాంటిది? నిజంగా ఇది కూడా ఒక సామాజిక రుగ్మతే. సావాస దోషం వల్లనే వచ్చిందని మనం చెప్పచ్చు. అదేమిటంటే సిగరెట్ వెలిగించుకోవడానికో, బీడీ వెలిగించడానికో, లేదంటే ఏదో ఒక వస్తువు అన్న ఒక సాగుతోటి అలా అలా ఇండ్లలోకి దూరి వెళ్ళిపోతుండే. ఎవరింట్లో ఏ స్థితిలో ఉన్నారో, తల్లి ఉందా, చెల్లి ఉందా, కూతురు ఉందా, సన ఏం చేస్తున్నారు, ఎలాంటిది ఏమీ ఉండకుండా, ఆలోచించకుండా అలానే సంస్కారహీనంగా అనేది దూరిపోవడం అనేది ముఖ్యంగా మనం గమనిస్తూ ఉంటాం. ఇది ఏదో ముస్లిమేతర సమాజంలో జరుగుతుంది అంటే మన దాన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదేమో కానీ, కానీ ముస్లిం సమాజంలో అక్షరాల అనేది పల్లె ప్రాంతాలు ఎక్కువగా ఇలాంటి ఆచారాలు మనం గమనిస్తున్నాం. అన్యులు దూరడం లేదు అంటే సొంతంగా మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఆ కుటుంబ సభ్యులు ఎవరి నుండి అయితే మనం పరదా పాటించాలో అలాంటి వారు అలా దూరిపోవడం, ఒకవేళ ఏదైనా అడిగితే మనసు వాళ్ళు ఇది చేసుకుని చిన్న పుచ్చుకొని అక్కడి నుంచి అనేది మాట మంతి అనేది మానుకోవడం, ఇలాంటి యొక్క చర్యలు వాళ్ళు చేస్తుంటారు. కనుక మనం ముందుగా మన యొక్క ప్రవర్తన విషయంలో అల్లా సుబ్హానహు తాలాకు మనం భయపడాలి. కనుక మనలోని ప్రతి ఒక్కరూ సూరత్తు నూర్, ఖురాన్లోని సూరత్తు నూర్ని తప్పనిసరిగా అనువాదం అవగాహన వ్యాఖ్యానంతో పాటు మనం చదివి తీరాల్సి ఉంది. ఎందుకంటే గృహ మర్యాదలకు సంబంధించిన అత్యధిక ఆదేశాలు ఇందులో ఇవ్వబడ్డాయి. కనుక ఖచ్చితంగా ఒక స్త్రీ కానీ, పురుషుడు కానీ, పిల్లాడు కానీ అందరికీ దీనికి సంబంధించిన ఆదేశాన్ని మనం అనేది ఖచ్చితంగా తెలియజేయాలి. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన ఒక మాట ఏంటంటే, అనుమతి తీసుకోకుండా మీరు ఎవరి ఇళ్ళకి వెళ్ళకండి. అనుమతి ఎందుకోసం ఉంచబడింది అంటే చూపు కోసం మాత్రమే. అంటే చూడరానిది మేము చూసే అవకాశం ఉంది కనుక అనుమతి అనేది ఇవ్వడం జరిగింది. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో సూరత్ నూర్లో అంటున్నారు, మీరు ఒకవేళ మీ ఇల్లు కాని యొక్క ఇంటికి మీరు వెళ్ళారు అంటే ఆ ఇంటి వారికి మీరు సలాం చెప్పండి, ఆ ఇంటి వారికి మీరు సలాం చెప్పండి, సలాం చెప్పి తర్వాత మీరు అనుమతి కోరి లోపలికి వెళ్ళండి, ఇది ఉత్తమమని అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేశారు. రెండోసారి అల్లాహ్ సుబ్హానహు తాలా చెప్తున్న మాట తర్వాత, ఒకవేళ వారు లోపల నుండి మీరు తిరిగి వెళ్ళిపోండి అని చెబితే, అంటే వారి పరిస్థితి లోపల ఎలా ఉందో, వారి యొక్క
కుటుంబ యొక్క పరిస్థితి అని ఏ సమస్యల పాపం వాళ్ళు ఉన్నారు నాకు తెలియదు కదా. కనుక మనమేమో మంచి ఉద్దేశంతో వెళ్ళి ఉంటాం, అయితే వారు మనల్ని స్వాగతించే స్థితిలో లేకపోవచ్చు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా అంటున్నారు, లోపల నుండి మీరు తిరిగి వెళ్ళిపోండి అని ఒకవేళ మీకు గనక వినబడితే మీరు ఎటువంటి యొక్క భావనకు చోటు చేసేడు భావనకు చోటు ఇవ్వకుండా అక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అని అల్లాహ్ సుబ్హానహు తాలా ఇక్కడ ఆదేశం జరిగింది. తర్వాత అల్లాహ్ సుబ్హానహు తాలా ఇదే సూరాలో చెప్తున్న మాట అంటే పురుషులు వారి యొక్క చూపుని కాపాడుకోవాలి, మర్మాంగాన్ని కాపాడుకోవాలని అల్లాహ్ సుబ్హానహు తాలా ఆదేశించాడు. స్త్రీలు వారి యొక్క చూపులను దృష్టిని అలాగే మర్మాంగాన్ని కాపాడుకోవాలని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా అల్లాహ్ సుబ్హానహు తాలా మనకు తెలియజేశారు. అలాగే నాలుగో విషయంగా మనం తీసుకున్నట్లయితే కొన్ని ముఖ్యమైన వేళల్లో చిన్న పిల్లలు అలాగే నౌకరులు సైతం తల్లిదండ్రుల అనుమతి తీసుకుని మరి వెళ్ళాలి అని ఆ మూడు వేళల్ని అల్లాహ్ సుబ్హానహు తాలా నిర్ధారించారు. ఒకటి ఫజర్ నమాజ్ తర్వాత యొక్క సమయం ఫజర్ వేళ, అలాగే జుహర్ సమయంలో, అలాగే ఇషా యొక్క నమాజ్ అనంతరం ఈ మూడు వేళలో చిన్న పిల్లలు సైతం సొంత తల్లిదండ్రులతో వారి గదిలోకి వెళ్ళాలి అంటే అనుమతి తీసుకొని మరీ వెళ్ళాలి అని ఒకే ఇంట్లో ఉండే వారి గురించి అల్లాహ్ సుబ్హానహు తాలా ఆదేశించారు. అదే వారు యవ్వన స్థాయికి కనుక చేరుకున్నట్లయితే అన్య పెద్దల వలె వారు కూడా ఏ వేళలోనే సరే ఒకవేళ తల్లిదండ్రులు ఉండక ఆ ఏకాంత గదిలో వెళ్ళాలి అంటే తలుపు తట్టి అనుమతి కోరి మరీ వెళ్ళాలి. దూర యొక్క అవకాశం లేదు, అనుమతి లేదు అన్న విషయాన్ని ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిడం జరిగింది. ఇలాంటి అనేక విషయాలు అల్హమ్దులిల్లాహ్ సూరత్ నూర్లో చెప్పబడ్డాయి. కనుక మీరందరూ సూరత్ నూర్ని చదివి మన సామాజిక మర్యాద ఏదైతే కుటుంబ మర్యాద ఏదైతే ఉందో దాన్ని పాటించి అల్లాహ్ సుబ్హానహు తాలా ఆదిపరచుకుంటారని ఆశిస్తున్నాను. మరికొన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.